బహుళజాతి కంపెనీలతో ఒడంబడిక వల్ల భారత రైతాంగం ప్రజలు నష్టపోయారే తప్ప లాభపడలేదని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. విశాలాంధ్ర భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ బహుళజాతి కంపెనీల దుర్మార్గపు దోపిడీ గురించి అనేక ఉదాహరణలు తెలిసి కూడా బహుళజాతి కంపెనీలకు భారతదేశ జీవజాలాన్ని దోచిపెట్టే వడంబడిక కోసం ప్రయత్నించడం అన్యాయమని విమర్శించారు. కొద్దిపాటి లాభాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశించి జీవజాలం ఇవ్వడం అన్యాయమన్నారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఇదంతా కూడా తరతరాలుగా మన దేశ రైతులు ప్రజలు అభివృద్ధి చేసుకున్నది. అంతే తప్ప గబుక్కన వరి అన్నం మనం దివా తినాలని ఈ పూట ఎవడో సైంటిస్ట్ కనిపెట్టింది కాదు, లేకపోతే జొన్న అన్నం తినాలని కనిపెట్టింది కాదు, ఆవు పాలు గేదె పాలు తాగాలని కనిపెట్టింది కాదు. చివరికి మన తిరగమోత కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు ఆడేవారు ముసలమ్మ కనిపెడితే అది వాళ్ళ బ్రహ్మాండంగా ఉపయోగపడతా ఉంది రుచి కోసం ఆహారంలో. అందుకోసం ఏంటంటే ఈ రకంగా ఈ భారతదేశ జీవజాలాన్ని బహుళజాతి కంపెనీలకి దోచిపెట్టే పద్ధతిని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నా. ఇలాగే గనక ఈ ప్రభుత్వం పాలకులు ముందుకే వెళుతూ ఉంటే రైతులు రైతు సంఘాలు కూడా ఈ జీవజాలాన్ని రక్షించుకోవడానికి అవసరమైన పోరాటాలకు సమాయత్తం కావాలి. నున్న మామిడికాయల మార్కెట్ సమీపంలో పేకాడుతున్న 12 మందిని నున్న పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 42,000 రూపాయల నగదు, 16 మోటార్ సైకిళ్లను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు. విజయవాడ రూరల్ మండలం నున్న అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై నున్న రూరల్ పోలీసులు మెరుపుదాడి చేశారు. నెల రోజులుగా అటవీ ప్రాంతంలోని పరుపు వాగు సమీపంలోని మామిడి తోటలలో భారీ కోర్సు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రతిరోజు కనీసం 50 మంది పేకాట ఆడేందుకు అక్కడికి వెళ్తున్నట్లు తెలిసింది. నగరం నుంచి కూడా పేకాట రైళ్లు మామిడి తోటలోకి వెళ్లి పేకాట ఆడుతున్నారు. దీంతో పాయకాపురం పోలీసులు శిబిరంపై నిఘా వేశారు. పక్కాగా అందిన సమాచారం ప్రకారం ఎస్ఐ జానకీరాం ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేయడంతో జోదగాళ్లు పరారయ్యారు. పోలీసులకు 12 మంది మాత్రమే పట్టుబడ్డారు. వారి నుంచి 16 ద్విచక్ర వాహనాలు, 48,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతిరోజు కనీసం 2 నుంచి 5-6 లక్షల రూపాయలు పేకాటలో చేతులు మారుతున్నట్లు సమాచారం. ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుడు మాత్రం పరారయ్యాడు. కళాదర్శిని నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. శిక్షణా కాలంలో నేర్చుకున్న వివిధ అంశాలను విద్యార్థులు ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాల్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కళాదర్శిని డైరెక్టర్ ఫాదర్ రవిశేఖర్ సూచించారు. కళాదర్శిని వేసవి శిక్షణ తరగతుల ముగింపు సభ లయలో కాలేజీలోని దేవయ్య ఆడిటోరియంలో జరిగింది. ఈ శిక్షణా కాలంలో విద్యార్థులు నేర్చుకున్న అంశాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. తబలా, కీబోర్డ్, భరతనాట్యం, జానపద నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఫాదర్ రవిశేఖర్ మాట్లాడుతూ సుమారు 400 మంది శిక్షణ పొందారని తెలిపారు. వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుమారు 10 విభాగాలలో ఈ విద్యార్థులు ఎంతో ఓపికతో శ్రద్ధతో శిక్షణ పొందారు. మరి విజయవాడ ఎండలకు వచ్చి ఇటువంటి ఈ అసౌకర్యం గల పరిస్థితుల్లో కూడా ఇంతమంది విద్యార్థులు పాల్గొనడం చాలా విశేషమని చెప్పాలి. నెల రోజుల శిక్షణలో కూడా విద్యార్థులు ఎంతో కొంత నేర్చుకొని మరి శ్రద్ధతో నేర్చుకుని వాళ్ళు కళలో ఒక విధమైన ప్రవేశాన్ని పొందుతున్నారంటంలో అతిశయోక్తి లేదు. కళాదర్శిని మరి 32 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గొప్ప ఆదరణ కలిగిందని చెప్పాలి. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్.
వంటల్లో ఉపయోగించే వాము ప్రోస్టేట్ క్యాన్సర్ ని దూరం చేస్తుందని న్యూయార్క్‌కు చెందిన లాంగ్ ఐస్లాండ్ యూనివర్సిటీ ప్రతినిధులు అంటున్నారు. కొన్నాళ్లుగా వారు దీనిపై ప్రయోగాలు చేసి చాలా విషయాలను వెల్లడించారు. గతంలో కొన్ని పరిశోధనల్లో పిజ్జాల్లో క్యాన్సర్ నిరోధకాలు ఉన్నాయని వెల్లడైంది. అయితే ఈ పరిశోధకులు మాత్రం పిజ్జాల్లో వాడే వాము వలనే క్యాన్సర్ నిరోధక శక్తి వస్తోందని అంటున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను వాము క్రమంగా తగ్గించగలుగుతుందని వాటిని త్వరగా నియంత్రించడంలో చక్కని పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపటి భారత్ బంద్కు సన్నద్ధమైన వామపక్షాలు జయప్రదం చేయాలని వామపక్ష నేతల పిలుపు. జూన్ 1న టెట్ పరీక్ష ఏర్పాట్లు పూర్తి చేశామన్న డీఈఓ దేవానందరెడ్డి. బహుళ జాతి కంపెనీల వల్ల నష్టపోయిన భారత రైతాంగం. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ధ్వజం. ఎమ్మెల్సీలతో వడంబడికలను విరమించుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.